పుల్వామాలో మన సైనికులపై జరిగిన దాడిని తామే చేశామని ఒప్పుకుంటున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని దశాబ్దాలుగా పెంచి పోషిస్తూ వచ్చి చివరికి ఆ ఉగ్రవాద ఉచ్చులో బిగుసుకుని దారుణమైన నష్టాన్ని చవిచూస్తున్నప్పటికీ పాకిస్తాన్కి ఇప్పటికీ కూడా బుద్ధి అనేది రావడం లేదు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నేను పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నానంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజల గురించి కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి, పాకిస్తాన్లో ఉన్నటువంటి పార్టీల గురించి, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ గురించి, పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియా గురించి. అసలు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు భారతదేశాన్ని పట్టించుకుంటారో పట్టించుకోరో తెలియదు, కానీ వీరు మాత్రం ఇప్పుడు చెప్పిన పొలిటీషియన్స్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళు మాత్రమే భారతదేశాన్ని పట్టించుకుంటారు. రోజు రోజుకి పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు రెచ్చిపోతున్నాయి, వాళ్ళ దేశంపై వాళ్లే బాంబులు విసురుకుంటున్నారు, అది స్కూళ్లు కావచ్చు, మస్జిదులు కావచ్చు, మరేదైనా కావచ్చు. పాకిస్తాన్లో ఎవరు అధికారంలో ఉన్నా సరే ఉగ్రవాద సంస్థలతో అంట కాగడం వాటికి మామూలే, ఇష్టం ఉన్నా లేకున్నా కూడా వారి చర్యలకు మద్దతుగా నిలబడాల్సిందే వీరు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులు చేసే కుట్రల్లో స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ, ప్రభుత్వం కూడా పాలు పంచుకుంటున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే పైకి మాత్రం ఉగ్రవాదంపై తాము పోరాడుతున్నట్లు, తమకు ఉగ్రవాదులతో అసలే సంబంధాలు కూడా లేనట్లు కలరింగ్ ఇస్తూ ఉంటుంది పాకిస్తాన్ ప్రభుత్వం. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఒక చచ్చిన పాము, అక్కడ ఉగ్రవాద సంస్థలు మరియు మిలిటరీ మాత్రమే ఆ దేశాన్ని పాలిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు సాక్షాత్ పాకిస్తాన్ అసెంబ్లీలో ఓ మంత్రి భారత్లోని పుల్వామాలో రక్షణ బలగాలపై జరిపిన పాశ్విక దాడి తమ ఘనతే అని ప్రకటన చేసుకుంటూ జబ్బలు చరుచుకుంటూ ఉన్నాడు. అంటే ఇలా మాట్లాడుతున్నారంటే ఆ దేశం ఎంత బరి తెగించిందో మనం అర్థం చేసుకోవచ్చు. మన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను విడుదల చేయకపోతే దాడి జరుపుతామని భారత ప్రభుత్వం బెదిరించగానే పాక్ ఆర్మీ చీఫ్ వణికిపోయారంటూ పాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఒకరు ఎద్దేవా చేయగానే దానికి బదిలిస్తూ అధికార పార్టీకి చెందినటువంటి సైన్స్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి, మనం భారత్ను వారి గడ్డ మీదే దెబ్బ కొట్టాం, పుల్వామాలో మనం విజయం సాధించాం, ఇది ఇమ్రాన్ నేతృత్వంలోని పాక్కు దక్కినటువంటి గెలుపు, ఈ విజయంలో మనమంతా భాగస్వాములమే అంటూ అసెంబ్లీలో ఘనంగా ప్రకటించుకున్నారు. ఇదేదో ఆయన గొప్పగా చెప్పుకున్నాడు కానీ అంతర్జాతీయ సంస్థల ముందు బొక్క బార్లా పడ్డాడు. దీనికి అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి అభినందనలు కూడా తెలియజేశారు. అయితే ఈ సమాచారం అంతర్జాతీయ సమాజం దృష్టికి రావడంతో పాకిస్తాన్ ఇప్పుడు జిరుకును పడిపోయింది. అత్యుత్సాహంతో తాము చేసిన సిగ్గుమాలిన పని గురించి ప్రపంచానికి చెప్పేయడంతో పాకిస్తాన్ బుద్ధి ఎలాంటిదో అందరికీ తెలిసిపోయింది. దీనిపై దుమారం రేగడంతో ఒక్కరోజు వ్యవధిలోనే మాట మార్చేశాడు ఆ పాకిస్తాన్ మంత్రి. పుల్వామా దాడితో పాకిస్తాన్కు ఎలాంటి సంబంధం లేదని, ఆ దాడి అనంతర పరిస్థితులనే తాను ప్రస్తావించారని, తమ మాటలను వక్రీకరించారని, ఉగ్రవాదుల్ని తాము ఖండిస్తున్నామని మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకున్నాడు ఈ సో కాల్డ్ మంత్రి ఫవాద్. సో ఇదన్నమాట వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ బ్రతుకు, ఉగ్రవాద సంస్థల యొక్క బ్రతుకులు. వీళ్ళకి మళ్ళీ భారత్లో ఉన్నటువంటి కాశ్మీర్ కావాలట, వాళ్ళ దేశాన్ని వాళ్ళు సరిగా పాలించుకోవడం రాదు కానీ భారతదేశం కావాలి వీరికి. మరోపక్క మనం చూసుకున్నట్లయితే అదే పార్లమెంట్ లో మోదీ పేరుతో నినాదాలు మారుమోగాయి. సో రోజు రోజుకి భారత్ ఎంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందో అని చెప్పడానికి నిదర్శనం ఇదే అనమాట. సో ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి పాకిస్తాన్ దుర్మార్గాలు అనేవి తెలియనివి కాదు, చూడనివి కాదు. 2014 ముందు వరకు భారత నాయకత్వం బలంగా ఉండకపోవడం వల్ల, అంతర్జాతీయంగా ఒత్తిడిని తీసుకొచ్చే సత్తా మన దగ్గర లేకపోవడంతో పాకిస్తాన్ పై కావచ్చు, చైనాపై కావచ్చు సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోయేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యవాణి, భారత్ తన వాణిని ప్రపంచ అంతర్జాతీయ వేదికల మీద బలంగా వినిపించడమే కాదు, తన ప్రభావాన్ని ప్రదర్శించగలుగుతోంది. దాయాది చిల్లర వేషాలకు, చిల్లర చేష్టలకు దానికి అర్థమయ్యే భాషలోనే బదిలిస్తోంది. తాజాగా అలాంటి పనే చేసి దిమ్మ తిరిగేలా చేసింది సౌదీ అరేబియా. పాక్తో సత్సంబంధాలు అంతగా లేని సౌదీ తాజాగా పాక్ మ్యాప్ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్, బల్తిస్తాన్ వీటన్నిటిని కూడా తొలగిస్తూ కొత్త పటాన్ని పెట్టడం ఇప్పుడు చర్చగా మారింది. రియాద్ వేదికగా ఈ నెల 21-22 తేదీల్లో G20 దేశాల సదస్సు జరగబోతోంది.
ఈ సందర్భంగా ప్రపంచ పటంలోని G20 దేశాల సభ్య దేశాలని డార్క్ షేడ్లో సౌదీ ఓ చిత్రపటాన్ని రూపొందించింది. అందులో పాక్ దేశ పటంలో పీఓకే బలితిస్తాన్లు లేకుండా పాక్ సరిహద్దుల్ని డార్క్ షేడ్ చేసింది. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ నుంచి ఎత్తివేసినటువంటి నేపథ్యంలో పాక్ కోరుకున్నట్లుగా సౌదీ స్పందించకపోవడంతో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకుండా పోయాయి ఈ రోజున. సో దీంతో పాక్ ఆగ్రహంతో సౌదీతో అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తోంది. సౌదీ సైతం పెద్దగా స్పందించని పరిస్థితి. దీంతో రెండు దేశాల మధ్య సరైన సంబంధాలు లేకుండా పోయాయి. ఇలాంటి వేళ పాక్ పటంలోని పీఓకేను తీసేయడం ఇప్పుడైతే పాక్ మింగుడుపడడం లేదు. మనం చూసుకున్నట్లయితే పాక్ డైరెక్ట్గా వెళ్ళి సౌదీని ఏమీ చేసే సత్తా లేదు. సో అందుకే పాక్ ఈ విషయంపై స్పందించడం లేదు. సో చైనాని నమ్ముకున్నటువంటి పాకిస్తాన్ రోజు రోజుకి ఒంటరిగా మారిపోతుంది, రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. వాళ్ళ రాజకీయాలతో కావచ్చు, వాళ్ళ జర్నలిజంతో కావచ్చు, వాళ్ళ ఉగ్రవాదంతో కావచ్చు, ప్రపంచ దేశాల ముందు పలచన పడుతూ ఉంది. కానీ ఇప్పటికీ కూడా తమ పొలిటికల్ స్వార్థాల కోసం, ప్రజల్ని మెబ్బిపెట్టడం కోసం ఇష్టం వచ్చినట్లుగా భారత్పై అవాకులు చవాకులు పేలుస్తూ ఉంటుంది. ఇదన్నమాట పాక్ పరిస్థితి. ఒక పక్కన దాయాదికి సౌదీ మామూలుగా షాక్ ఇవ్వడం లేదు, మరో పక్కన నరేంద్ర మోడీ చాలా గట్టిగానే షాక్ ఇచ్చాడు. పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వాకు వెన్నులో వణుకు భారత్ ఎలా పుట్టించిందో చూద్దాం. భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విషయంలో పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వాకు వెన్నులో వణుకు పుట్టిందట. ఒకవేళ అభినందన్ను విడిచిపెట్టకపోతే భారత్ తమపై దాడికి సిద్ధమైందన్న వార్త వినగానే బాజ్వా కాళ్ళు గజగజ వణికాయట. ఆ దాడిలో వింగ్ కమాండర్ అభినందన్ పాక్ ఆర్మీకి దొరికాడు. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో గతేడాది 1వ తేదీన పైలట్ అభినందన్ను విడిచిపెట్టింది. వింగ్ కమాండర్ అభినందన్ను విడిచిపెట్టేందుకు దారితీసిన పరిణామాలపై పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను అరెస్ట్ చేయగానే పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం అయ్యారట. ఆ సమావేశంలో ఖురేషి మాట్లాడుతూ భారత్ మనపై దాడికి దిగబోతుందని నేతలతో చెప్పాడట. ఆ సమావేశంలో ఆర్మీ చీఫ్ జావేద్ బాజ్వా కూడా ఉన్నాడట. భారత్ దాడి చేస్తుందన్నమాట వినగానే బాజ్వా కాళ్ళు గజగజ వణికాయట. ఒకవేళ వింగ్ కమాండర్ అభినందన్ను రిలీజ్ చేయకపోతే ఆ రోజు రాత్రి 9 గంటలకు భారత్ తమపై దాడి చేసే అవకాశం ఉన్నట్లు ఖురేషి చెప్పిన అంశాలను ఆయాజ్ సాదిక్ గుర్తు చేశాడు. విదేశాంగ మంత్రి ఖురేషి మాటలు విన్న ఆర్మీ చీఫ్ బాజ్వా కాళ్ళు గజగజ వణికిపోయాయని, ఆయనకు చెమటలు పట్టేశాయని సాదిక్ తన ప్రసంగంలో చెప్పాడు. అభినందన్ను విడిచిపెట్టాలని విదేశాంగ మంత్రి ఖురేషి ఆర్మీని కోరినట్లుగా సాదిక్ చెప్పాడు. ఖురేషి నేతృత్వంలో జరిగిన ఆ మీటింగ్లో ప్రధాని ఇమ్రాన్ పాల్గొనలేదు. రాత్రి 9 గంటలకు భారత్ దాడి చేయనున్నదని దేవుడిపై దయవుంచి అభినందన్ను రిలీజ్ చేయండి అంటూ ఖురేషి అన్నట్లుగా సాదిక్ చెప్పాడు. వింగ్ కమాండర్ను వదిలేందుకు విపక్షాలు కూడా సహకరించినట్లు ఆయన అన్నాడు. ఆ మీటింగ్లో బాజ్వా కాళ్ళు గజగజ వణిగిపోయాయని, ముచ్చెమటలు పట్టాయని తెలియజేశాడు. 2019 ఫిబ్రవరి 22 భారత్ పాక్ మధ్య ఘర్షణల నడుమ భారత్ గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాన్ని F-19ను అభినందన్ వర్ధమాన్ కూల్చేశారు. అయితే ఈ క్రమంలో అభినందన్ ప్రయాణించిన విమానం పాక్ భూభాగంలోకి వెళ్ళి పేలిపోయింది. ఆయన పాక్ అధికారుల చేతులకు దొరికాడు. 2019 మార్చి 1 అటారీ వాఘా సరిహద్దుల్లో ఆయన్ను భారత్కు పాక్ అప్పగించింది. అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్ను వీరచక్ర పతాకంతో భారత్ సత్కరించింది. సో ఇదన్నమాట భారత్ వీరగాథ.